చేయబోయి రెసిపీ వచ్చి పాలక్ పనీర్ గుజ్జి. పాలక్లో మనకు తెలుసు కదా చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి అండ్ పనీర్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ విడివిడిగానే మనకి ఇన్ని విటమిన్స్ ఇంత వస్తుంటే ఆ రెండు కలిపి మిక్స్ చేసి మనం ఒక రెసిపీ తయారు చేస్తే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పాలక్ పనీర్ బుజ్జి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం. పాలకూర, గ్రేటెడ్ పనీర్, చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ జింజర్, చాప్డ్ మిర్చి, చాప్డ్ గార్లిక్, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, కారం, పసుపు అండ్ సాల్ట్. సో దీనికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి అండ్ అల్లం ముక్కలు వీటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి, కలర్ కూడా చేంజ్ అయింది చూసారా. సో ఇప్పుడు మనం పాలకూర యాడ్ చేసుకుందాం. సో ఈ వాటర్ మొత్తం పోయి డ్రై అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. ఆకుకూర మొత్తం ఫ్రై అయిపోయింది, సో వాటర్ అస్సలు లేదు. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం పసుపు, అలాగే కారం, అలాగే గరం మసాలా, అలాగే జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు పనీర్ యాడ్ చేసుకుందాం. సో ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకుందాం. సో 10 మినిట్స్ అయిపోయింది, పాలక్ పన్నీర్ బుజ్జి అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం.